వీళ్ళు చేస్తున్న ఈ మానసిక యుద్ధాన్ని తట్టుకొని నేను పేదల పక్షాన ఉంటాను 600 అయినా నేను పేదల పక్షాన్నే ఉంటాను నేను పోరాటం చేస్తాను ఎంత దూరమైన ఫైట్ చేసి పేద వర్గాలకు ఇళ్ళు కట్టిస్తాను ఇళ్ళ స్థలాలు ఇస్తాను అని చెప్పి ఒక కమిట్మెంట్ తో డెడికేటెడ్ గా పని చేసి ఈ రోజు సాధించారు కాబట్టి అలాంటి స్ట్రాంగ్ సీఎం ఉన్నారు కాబట్టి మాకు సరిపోయింది గాని లేకపోతే మా పేదల పక్షాన అంత దూరం ప్రయాణం చేయటం ఎవరికి సాధ్యమైంది అంటే జగన్ మోహన్ రెడ్డి గారు చరిత్రలో ఇలాంటి స్ట్రాంగ్ సీఎం ఇన్ ఫేవర్ ఆఫ్ పూర్ పీపుల్ బహుశా నాకు ఎక్కడ కనిపించట్లేదు ఐ యామ్ కమిటెడ్ ఫర్ పూర్ పీపుల్ పేదల పక్షాన ఆ రోజు ఇంగ్లీష్ మీడియం పెడతానంటే ఈ పెద్దలంతా వద్దన్నారు వాళ్ళ పెద్దల పిల్లలేమో ఇంగ్లీష్ మీడియం చదువుకోవచ్చు వాళ్ళ పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలి వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో ఉండాలి మా పేదవాళ్ళకి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం పెడతామంటే వ్యతిరేకించారు వీళ్ళే హైకోర్టులు సుప్రీం కోర్టులు ఎక్కడెక్కడికి వెళ్ళాలనో అక్కడికి వెళ్ళారు టీవీ చర్చలు మేధావ సంబరమైన చర్చలు కానీ పేదల అవసరాలు పేద కుటుంబాల్లో కూడా ఒక ఔన్నత్యం రావాలి వాళ్ళు కూడా వెదగాలనే ఒక కనీస సహకారం అందించలేకపోవటం చాలా దురదృష్టకరమని కూడా చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు చరిత్రలో ఒక సువర్ణాధ్యాయులతో లెక్కించే సీఎం అని చెప్పి నేను గర్వంగా చెప్తా ఉన్నాను నేను ఆయనకు పంచమ వేదం ఐదు వేదాలను ఆయన పఠిస్తూ ఉన్నాడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అన్ని వర్గాల్లో ఉన్న పేద వర్గాల కోసం పేదలు పేదలంతా నేను పక్షాన ఉంటాను నేను పేదల పక్షాన ఉంటాను అని ఒక క్లాస్ వార్ పెత్తందారులతో ఫైట్ చేస్తూ ఉన్నాడు ఆయన ఈరోజు క్లాస్ వార్ అంటే ఇదే పెద్ద పేదలకు సాయం చేస్తూ ఉంటే పెత్తందారులు వద్దంటారు ఈ క్లాస్ వారిలో అందరూ తేల్చుకోవాలి పేదల పక్షమా పెత్తందారుల పక్షమా తేల్చుకోవాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డి గారి పక్షమా జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేకమా పేదల పక్షాన ఇల్లు ఇవ్వటం కరెక్టా ఇల్లు ఇవ్వటం కరెక్ట్ కాదా రాజకీయంగా ఆలోచించండి మీరంతా కూడా ఈరోజు చిన్న సెంటు భూమి ఇస్తానంటే అది ఇళ్ల స్థలానికి అది ఏమన్నా పరిశ్రమలకు కాదు లేకపోతే ఇంకేదో కేవలం ఇళ్ల స్థలానికి ఒక నివాసం ఉండడానికి ఇల్లు ఇస్తానంటే ఇంత యాగి చేస్తూ ఉన్నారే ఈరోజు సుప్రీంకోర్టు మొట్టుకాయలేసిన దాకా కూడా మీరు ప్రయత్నం చేస్తున్నారంటే మీరు ఎంత ఫ్యూడల్ భావజాలం మీలో దాగి ఉంది ఎంత పేదల వ్యతిరేక భావజాలం మీలో నిగూఢమై ఉందో ఈరోజు ఈ మీ ప్రయాణం చూస్తే అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారి లాంటి ఒక స్ట్రాంగ్ ఒక డెడికేటెడ్ టువర్డ్స్ పూర్ ఒక బలమైన ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి సరిపోయింది లేకపోతే ఏంటి పరిస్థితి ఈరోజు ఈ క్లాస్ వార్లో ఏంటి పరిస్థితి అందువల్ల ఆయన పంచమ వేదాలు ఆయన పక్షాన ఉన్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పేద వర్గాలు అందరూ కూడా ఆయన పక్షాన ఉన్నాడు అని చెప్పడానికి ఈరోజు సుప్రీంకోర్టు జడ్జిమెంటే ఒక కారణంగా తెలియజేస్తా ఉన్నాను ప్రజా ప్రయోజనాల కోసం భూములు ఇవ్వద్దని ఎవరైనా చెప్తారండి పేదలకు ఇవ్వద్దని సుప్రీంకోర్టులో ఆర్గ్యూ చేస్తారు ఎవరన్నా అంటే రాజధానిలో పేదలు ఉండకూడదని ఎవరన్నా ఆర్గ్యూ చేస్తారా ఏం ఆర్గ్యుమెంట్ అండి అది 34,000 ఎకరాలు 20,000 అదర్వైజ్ ల్యాండ్ 50,000 ఎకరాల్లో కేవలం 900 ఎకరాలు పేదల ఇళ్ల స్థలాలకు ఇస్తే దాని మీద ఇంత యాగి చేస్తారా ఏం న్యాయం అండి మీకు అది ఇంతమంది పేదలుంటే వేలాది మంది పేదలు లక్షలాది మంది పేదలు ఇళ్ల స్థలాలు లేకపోతే 30 లక్షల మంది ఇళ్లకి ఇళ్ల స్థలాలు లేని పేదలుంటే 30 లక్షల మంది ఇళ్ళకి ఇచ్చారు ఇళ్ల స్థలాలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా మిగిలిపోతే ఈ ప్రాంతంలో ఇస్తా ఉంటే దానికి ఈరోజు మీరు ఇవ్వడానికి వీల్లేదు అని చెప్పి మీ పెత్తందారి మనస్తత్వాలంతా అపోజ్ చేస్తూ ఉంటే ఇది ఏం న్యాయం అని చెప్పి తెలియజేస్తాం ఇది రాజ్యాంగపరంగా ఇది అంబేద్కర్ భావజాలం విరుద్ధం కాదా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను అంబేద్కర్ మహానుభావుడు రాజ్యాంగంలో పేదల పక్షాన ఇళ్ల స్థలాలు ఇవ్వచ్చని రాశాడు కాబట్టి ఈరోజు మేము బతికిపోయాం కానీ అదే మీరైతే ఆ రాజ్యాంగంలో లేకపోతే ఈరోజు సుప్రీంకోర్టులో మీ వాదనలు ఎలా ఉండేవి సుప్రీంకోర్టు ధైర్యంగా మా ముఖ్యమంత్రి గారి పక్షాన మా రాష్ట్ర ప్రభుత్వం పక్షాన పేదల పక్షాన నిలబడింది కాబట్టి సరిపోయింది కానీ లేకపోతే మీ ఆర్గ్యుమెంట్ ప్రకారం మేము ఎక్కడైనా ఉండవచ్చా కనుక దయచేసి సభ్య సమాజానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను పెద్దలకు విజ్ఞప్తి చేస్తాను సివిల్ సొసైటీకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను నేను పేదల పక్షాన ఉంటారా పెత్తందారుల పక్షాన ఉంటారు పేదల పక్షాన
కాజ్ బేస్ మీద ఒక సమస్య మీద కనీసం ఇళ్ల స్థలాల విషయంలో అన్న పేదల పక్షాన లేకుండా ఇతరుల పక్షాన ఉంటే ఏం న్యాయం అండి నాకు అర్థం కాదు గతంలో ప్రభుత్వాలు పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా పట్టించుకోకుండా పోతే మరి అనేక వీధి పోరాటాలు చేసిన చాలా మంది ప్రజా సంఘాలు ఉన్నారు చాలా రాజకీయ పక్షాలు ఉన్నాయి వీధి పోరాటాలు చేస్తే కూడా ఇళ్ల స్థలాలు దక్కని పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే అందరికీ అర్హులైన పేదవాళ్ళందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తాను ఇళ్ల స్థలాలు ఇస్తా ఉంటే దాన్ని స్వాగతించలేమా మనం అందువల్ల ఈరోజు నేను ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని నేను స్వాగతిస్తా ఉన్నాను ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ పేదల పక్షాన రాష్ట్ర ప్రభుత్వం నిలబడినందుకు రాష్ట్ర ప్రభుత్వం మద్దతుగా వచ్చింది సుప్రీంకోర్టు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క త్యాగాన్ని జగన్మోహన్ రెడ్డి గారి యొక్క డెడికేటెడ్ టువార్డ్స్ ది పూర్ అనేది ఈరోజు ఎస్టాబ్లిష్ అయింది దీనిలో జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన ఈ పేదలంతా కూడా ఆయన ఎప్పుడు చెప్తా ఉంటాడు నా ఎస్సీలు నా బీసీలు నా మైనారిటీలు నా పేదవర్గాలు అని చెప్తా ఉన్నాడు ఆ పంచమ వేదనంట ఆ ఐదుగురు వర్గాలు కూడా పేదవర్గాలు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి పక్షాన ఉన్నాం ఆయన ఈ క్లాస్ వార్ చేయమని ఆ క్లాస్ వార్లో ఆయన పక్షాన మేము పేదలు ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంత చరిత్రాత్మకమైన విషయంలో మీరు చేస్తున్న పోరాటంలో ఎక్కడ స్థైర్యం దెబ్బతినకుండా ఎక్కడ ఆ భూస్వాముల యొక్క ఆటంకాలని భయపడకుండా మీరు ముందుకెళ్తున్నందుకు మీ ధైర్యానికి మెచ్చుకుంటూ మీ పక్షాన మేము అందరం ఉన్నాం పేదలు అందరం ఉన్నాం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పేదవర్గాలంతా కూడా మీ పక్షాలు ఉన్నారు ఈ క్లాస్ వార్లో మీరు ఫైట్ చేయండి మీరు నాయకత్వం వహించండి మీ నాయకత్వం కింద మేము అందరం ఉంటాం మేము ఫైట్ చేస్తాం రాబోయే రోజులన్నీ కూడా ఈ క్లాస్ వార్లో పేదల పక్షాన భూస్వాముల పక్షాన పేదల పక్షాన పెత్తందారుల పక్షాన తేల్చుకోవాలి జగన్ గారి పక్షాన జగన్ గారి వ్యతిరేకంగా తేల్చుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తాం